నమస్కారం సొమ్మన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితురాలు ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భావనకోటేశ్వరి గారు నమస్తే అమ్మా జయ శ్రీరామ్ శ్రీమాత అమ్మ బ్రాహ్మీ ముహూర్తం ఇందా మాటల్లో మీరు అన్నారుగా ఉదయం మూడు గంటలకు లేస్తానని నిజంగా ఆశ్చర్యం వేసింది అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది చాలా తక్కువ మంది అది కూడా ఆ సమయానికి లేస్తున్నారని విన్నాను నేను అసలు ఇది ఎంతవరకు సాధ్యం ఈ రోజుల్లో అదొకటైతే బ్రాహ్మీ ముహూర్తానికి సంబంధించి అనేక రకాల అపోహలు ఉన్నాయి బ్రాహ్మీ ముహూర్తం సమయం కొంతమంది ఏమో మూడు నలభై నుంచి ఐదున్నర వరకు అని ఓకే నాలుగు గంటల నుంచి ఐదు నలభై ఐదు వరకు అని ఇట్లా రకరకాల టైమింగ్స్ నడుస్తున్నాయి అసలు బ్రాహ్మీ ముహూర్తం సమయం ఏంటి ఈ మధ్యకాలంలో చాలామందితో వీడియోలు చేసాం అసలు ఆ సమయంలో మీరు మూడు గంటలకు లేస్తా అన్నారు కదా అసలు లేచి ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు ఎవరైనా సరే ఎలా ఉపయోగించాలి దానివల్ల జరిగేది ఏంటి తప్పకుండా జానమే బ్రాహ్మీ ముహూర్తం మీరు సమయం అడిగారు మూడింటి నుంచి ఆరింటిలో ఉన్న సమయం వరకు మొత్తం వేసేసుకోండి యాక్చువల్గా అయితే మూడున్నర నుంచి ఐదింటి వరకు ఉన్న వ్యవధిని బ్రాహ్మీ ముహూర్తం ఉంటాం ఈ వేరియేషన్స్ ఎందుకు వస్తాయంటే ఈ పది నిమిషాలు అయినా సూర్యోదయం సమయాన్ని బట్టి అది కొంచెం మారుతూ ఉంటుంది అనమాట సూర్యోదయం మనకి ఇప్పుడు చలికాలంలో మనకి సూర్యోదయం ఒక సమయంలో అవుతుంది ఎండాకాలంలో సూర్యోదయం రోజు రోజుకి కూడా సూర్యోదయం ప్రమాణం మారుతూ ఉంటుంది కదా దాన్ని బట్టి అది కొంచెం మారుతుందనమాట అంటే ఒక పది నిమిషాలు అటు ఇటు వేరే అవుతుంది గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది మూడు మూడున్నర నుంచి మొదలవుతుంది మూడున్నర మూడున్నర నుంచి ఐదింటి వరకు ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం అది ఎందుకు పై ఇలా ఎందుకు మారుతుందంటే కొంచెం సూర్యోదయం సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది అయితే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఏం చేస్తారో అన్నట్టు అమ్మవారి ఉపాసన అమ్మవారి జానం జాహ్నవి అయితే ప్రకృతితో చెలిమి చేయాలనుకునే వాళ్ళందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తాన్ని పట్టుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తాన్ని పట్టుకోవడం అంటే కాలంతో మనం స్నేహం చేయడం ప్రకృతితో మనం చెలిమి చేయడం ఇప్పుడు కాలం కాలం కలిసి రావాలి కాలం కలిసి రావాలి అని మనం అనుకుంటాం ఆ కాలం మనకి ఎప్పుడు కలిసి వస్తుంది ప్రతిరోజు ఒక అమృత గడియలు ఉంటాయి అంటే దోష వర్జితమైన సమయాలు ఉంటాయి ఆ సమయాల్లో చేసి మనం చేసే ధ్యానం కావచ్చు తపం కావచ్చు పూజ కావచ్చు ఏదైనా సరే ఖచ్చితంగా అంటే నిష్కామ్యంగా చేస్తే మనకి అంత పెరుమాడే చూసుకుంటాడు మనకేం సంబంధం ఉండదు అంతా ఆయనే చేసుకుంటాడు ఏదైనా కోరికలతో కావాలంటే ఆ టైంలో చేసే పూజలు ఖచ్చితంగా ఫలిస్తారు ధర్మబద్ధమైన ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరే తీరుస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్నే మూడింటికి లేచి ఇక అక్కడి నుంచి అంటే లేవంగానే కొంచెం ఇల్లు వాకిలి చిమ్ముకోవాలి కదా ఇల్లు వాకిలు చిమ్మి పాచివాకితో పూజ చేయకూడదు కాబట్టి ఇల్లు వాకిలి చిమ్మి చక్కగా శుచిలో స్నానం చేసి పూజ చేసుకుంటే ఆ టైంలో ఏకాగ్రత అది ఋషి సమయం కదా బ్రాహ్మీ ముహూర్తం ఋషి సమయం ఋషులు మునులు భూమి మీద సంచారం చేసే సమయం రాత్రిపూట అర్ధరాత్రి పూట అసుర సమయం రాక్షసులు తిరిగి సంచరించే సమయము మూడింటి తర్వాత నుంచి ఉన్న సమయం అంతా ఋషి సమయం దేవతల సమయం వాళ్ళు మొత్తం చూస్తూ ఉంటారు మీకు మీ పెద్దలు కూడా చెప్పే ఉంటారు ఆ సమయంలో చదువుకున్నది ఏదైనా గుర్తుంటుంది ఆ సమయంలో చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి గుర్తుంటుందని చెప్పి ఎందుకు కారణం అంటే ఆ టైం చాలా మీకు ఇంకొకటి తెలుసా జాహ్నవి రాత్రి పూట సహజంగా చాలా మందికి నిద్ర పట్టదు కదా రెండింటికి అలా నిద్ర పట్టదు నైట్ టైం చాలా ల్యాక్ ఆఫ్ స్లీప్ తో చాలా మంది బాధపడుతుంటారు ఎవరైనా గాడ నిద్రపోయేది ఏ సమయం చెప్పిన సమయమే అందుకే నేను ఆశ్చర్యపోయాను మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎవరికైనా పోని వాళ్ళకైనా ఆ టైం లో ఆ టైం లో ఎందుకు నిద్ర వస్తుందో చెప్పండి తెలియదు అండి తెలియదు రాత్రిపూట నిద్ర పట్టకపోవడానికి కారణం అంటే అందరికీ పట్టదని నేను పట్టే పట్టేవాళ్ళకి పడుతుంది పట్టకపోవడానికి కారణం ఆ టైంలో పట్టడానికి కారణం రాత్రిపూట అర్ధరాత్రిపూట వేళ అంటారు రాక్షసులు సంచరించే సమయం వాళ్ళు ఉంటే ఏం చేస్తారు మనసు మానసిక ఒత్తిడికి గురి చేస్తారు అంటే ఆ టైంలోనే ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తాయి దరిద్రపు ఆలోచనలన్నీ ఆ సమయంలోనే వస్తాయి అంటే దరిద్ర అంటే నా ఉద్దేశము అన్నీ పడుకోవడానికి పాడు చేసేది ఏదైనా దరిద్రమే కదా మనం ఏం చేసినా దేనికి కడుపు నిండా తినడానికి కంటి నిండా నిద్రపోవడానికి అది లేనప్పుడు మనం ఎంత సంపాదించి ఉపయోగం ఉంటే ఎంత వెలిగి వెలుగు వెలిగి ఉపయోగం లేదు కదా జాహ్నవి ఆ సమయం నిశ్వాస సమయం కాబట్టి ఆ సమయంలో ఎవరికి నిద్ర పట్టదు అంటే పట్టని వాళ్ళకి చాలామందికి నిద్ర పట్టకపోవడానికి కారణం అది మూడింటికి ఎప్పుడైతే ఋషులు వస్తారో భూమి మీదకి వాళ్ళు ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చిన చోట మరి మొత్తం అంత పాజిటివ్గా మారిపోతుంది కదా ఆ ఆరా అంటారు కదా ఆ వలయం ఉంటుంది చూసారా వాళ్ళు వచ్చి వాళ్ళు భూమి మీద సంచరించే సమయంలో జనులందరికీ ప్రశాంతతను చేకూరుస్తారు జనులందరికీ ప్రశాంతత చేకూరుతున్నారు కాబట్టి కరెక్ట్గా అదే సమయంలో ప్రశాంతంగా గాఢ నిద్రలోకి జారుకుంటారు అనమాట అయితే మనం పట్టుకోవాల్సిన సమయం ఆ సమయం అంటే ఎందుకు నిస్వసర వేళ నిద్ర పట్టు ఉంటదు ఎందుకు బ్రాహ్మ్యము గాఢ నిద్రపోయే సమయం ఆ నిద్ర అన్నదానికి దేవతలు ఋషులు సంచరించే సమయాల్లో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది కదా దైత్యులు ఉన్న చోట అశాంతి ఉంటుంది దేవతలు ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది ప్రశాంతత వచ్చినప్పుడు ఖర్చ ఇప్పుడు అందుకే కదా ఎవరైతే ఆలోచన మనం ఎప్పుడైతే ఆలోచన రాహిత్యంలోకి వెళ్తామో అప్పుడు నిద్రపడుతుంది ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టదు పట్టకపోవడానికి కారణం వేరేం ఉండదు టెన్షన్ వల్లనూ ఏదో ఒకటి ఆలోచించడం వల్లనూ నిద్ర పట్టదు కదా అలా ఆలోచన రిసి రహితమైన స్థితికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకి నిద్ర పడుతుంది అయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసే సమయం మనం చేసే ఇప్పుడు ఏదైనా మీరు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారనుకోండి ఆ సమయంలో కనుక మీరు సాధన చేస్తే కనుక ఖచ్చితంగా అది మీకు తొందరగా వస్తుంది అలానే మీరు ఏదైనా ఒక ఇప్పుడు మీ మీ ప్రొఫెషన్ వైజ్ మీరు ఏదైనా ప్లాన్స్ వేసుకోవాలనుకోండి ఆ సమయంలో మీరు కూర్చొని ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో ఇది అలా చేస్తే బాగుంటుందేమో అని ఒక ప్రణాళిక ఒక స్కెచ్ వేసుకున్నారనుకోండి రోజు మీరు అలాగా కరెక్ట్గా అంటే ఆ దిశకి అడుగులు వేయడానికి దేవతల సహకారం ఋషుల సహకారం మీకు దొరుకుతుందనమాట అంటే ఎవరికైనా సరే సో ఇలాగ మనం బ్రాహ్మీ ముహూర్తం అంటే మనకి రోజులో ఉన్న సమయాల్లో అమృతతుల్యమైన సమయము బ్రాహ్మీ ముహూర్తం ఆ సమయాన్ని అంటే ఇది ఎలా మీకు అర్థమేట్ చెప్పాలంటే మన చేతిలో వెన్న ముద్ద ఉంటుంది అది మనం చూసుకో మనకు అర్థం కాదు నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్టు ఉంటుందన్నమాట బ్రాహ్మీ ముహూర్తము అమృతతుల్యమైన సమయము ఆ సమయాన్ని ఎవరైతే సరిగ్గా వాడుకుంటారో ఇహంలో అంటే ఇహంలో మనశ్శాంతి సౌఖ్యము పరంలో ముక్తి అంటే ముక్తి ఈ జన్మలో సాధ్యం కాదు కానివ్వండి కొంత ఆ దిశగా వచ్చే జన్మలు మనకి లబ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఉత్తర జన్మలు అలాంటివి సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయి అయితే అమ్మ సాధారణంగా ఇప్పుడున్న రోజులు బట్టి పరిస్థితులు బట్టి నిద్రపోయేసరికే పదకొండు అవుతుంది మరి ఆ సమయంలో పడుకుని మూడు గంటలకు లేస్తే మరి ఆ డే మొత్తం యాక్టివ్గా పని చేయలేం కదా మరి దానికి ఏం చేయాలి అసలు నిద్ర సరిపోతుందా అన్ని గంటల నిద్ర అంటే ప్రామి ముహూర్తంలో లేవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తొమ్మిదింటికల్లా పడుకోవాలి లేదా పదింటికల్లా అంతకని పదకొండు పన్నెండింటికి పడుకున్న వాళ్ళు పొద్దున్నే మూడింటికి లేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడ నిద్రపోతూ ఉంటారు సమయాన్ని బట్టి మార్చుకోవాలి అది అంటే కుదిరినప్పుడు మరి లేవకూడదు కాకపోతే ఇక్కడ ఏంటంటే అలాంటి వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటే కనుక అంటే మంత్రజాపం చేసుకొని మెడిటేషన్ చేసుకుంటే కనుక మనం మామూలుగా పోయే నిద్ర కంటే మనకి యోగ నిద్ర అంటారు మెడి మెడిటేషన్ చేసేప్పుడు మంత్రజాపం చేసేప్పుడు ఒక్కొక్కసారి టక్కన అలా ఒక్క సెకండ్ కన్ను అంటుతుంది మంత్రజాపం లోపల జరుగుతూనే ఉంటుంది ఎందుకు కన్ను అంటుతుంది మనసు మనకి ఆలోచన రహితమైన స్థితిలోకి వెళ్తుంది కాబట్టి కన్ను అంటుతుంది ఏదో ఒక ఆలోచన ఉంటే కన్ను అంటుంది మళ్ళీ అంటే నిద్రపోరు అసలు చాలా మెరుకువగా ఉంటారు అలా అలా వెళ్తుందంటే మనం భగవంతుడితో మా అవుతున్నాం అర్థం అనమాట అలా టక్కన ఒక్క సెకండ్ నిద్ర వచ్చేసినా సరే అది చాలా ఎనర్జీ ఇస్తుంది మనకంటే మామూలుగా మనం పడుకునే దానికన్నా కూడా దీంతో మనకు వచ్చే ఎనర్జీస్ చాలా ఎక్కువగా ఉంటాయి జాహ్నవి అలా చేసుకోవచ్చు కాకపోతే ఒకటి లేట్ నైట్ పడుకునే వాళ్ళు పొద్దున్నేలు లేవడం ప్రాక్టికల్గా ఆచరణలో సాధ్యం కాని పని ఆరోగ్యం కూడా తినే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవకాశం కుదిరినప్పుడు మటుకు సండేస్ ఇప్పుడు వీకెండ్స్ ఉంటాయి కదా ఎంత బిజీగా ఉన్న వాళ్ళకైనా సండేస్ లేవగలుగుతారు సండే మన వారం అంతట్లోకి అన్ని వారాలు ఒక ఎత్తు అయితే ఆదివారం ఒక్కటి ఒక ఎత్తు ఆదివారం పొద్దున్నే లేస్తే చాలు మీకు అంటే మనకి అసలు పడుకునేదే ఆదివారం ఇక దొరికిందే ఛాన్స్ ఆదివారం సెలవు కాబట్టి అంటే మరి మన లైఫ్ మన ఒక క్రమబద్ధీకరించుకోవాలంటే ఒక డిసిప్లిన్ వేలే పెట్టుకోవాలి కాబట్టి లేవాలనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఆదివారం ఒక అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట అంటే పొద్దున పూట పని ఇంకా ఇంట్లో ఫ్రీగా ఉంటారు కాబట్టి సో కొంత అవకాశం ఉంటుంది కాబట్టి ఆదివారం చేసుకోవాలి ఎలాగూ సమయం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న కూడా అడిగేస్తాము అంత పొద్దున్నే లేవడం చాలామంది కష్టం కానీ లెగాలనుకుంటారు పాపం కానీ అలాంటప్పుడు తక్కువ మంది లేవలేరు బద్ధకం ఇంకా ఆశ పడుకుందా అని పడుకుంటారా ఆ బద్ధకం నిమిషంలో పోవాలంటే ఏమైనా రెమెడీ ఉందా బద్ధకం పొద్దున పూట లేవడానికి బద్దకం నిమిషంలో ంటే సంకల్పమే చేసుకోవాలి జనం ఖచ్చితంగా లేచి తీరాలి అని మైండ్ని చూన్ చేసుకోవాలి కథ ఒకటి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఫస్ట్ అలా అనుకుంటే ఒక రోజు లేవలేరు రెండు రోజులు ఇవ్వలేరు పోనీ నన్నాను లేవలేరు ప్రతిరోజు మీరు ఖచ్చితంగా లేవాలి 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 అనుకుంటే ఇప్పుడు మీ మైండ్కి మీరు ఒక ట్యూనింగ్ ఇచ్చినట్టే అది తర్వాత వన్ మంత్ తర్వాత వన్ వీక్ తర్వాత అంటే ఎవరికి ఉన్న సంకల్ప బలాన్ని బట్టి వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత ఫార్టీ వన్ డేస్ తర్వాత ఖచ్చితంగా లేవడానికి ఆ టైంలో ఎవరో కొట్టినట్టు మెలకు వస్తుంది మీకు తెలుసా మూడింటికి నిద్ర లేచే వాళ్ళకి ఒకవాళ్ళు ఎప్పుడైనా అందరూ మనుషులే కదా అలసిపోయి నిద్ర మెలకు రా కాకపోతే ఎవరో కొట్టినట్టు ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది ఖచ్చితంగా ఎందుకు అంటే బ్రెయిన్కి మనం ఆల్రెడీ చూన్ చేసి పెట్టేస్తాం కదా ఆ టైంకి మెలకు వచ్చేస్తుంది సో అలా నెమ్మదిగా స్లోగా అంటే ఇదేమంటారు నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్లో పెట్టుకుంటే సాధ్యం కాని పను అంటే ఏదీ ఉండదు కాకపోతే ఆ ప్రాక్టీస్కి మనం అంటూ కూడా ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి కదా ఆ ఇనిషియేషన్ తీసుకొని చేస్తే కనుక ఖచ్చితంగా అవుతుంది అవ్వని పని ఉంటే ఏమీ ఉండదు కదా చాలా చక్కగా వివరించారమ్మా బ్రాహ్మణి ముహూర్తం నుంచి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శుభ భగవతే వాస్తవా సో చూసారు కదండి బ్రాహ్మీ ముహూర్తం గురించి అంటే ప్రాక్టికల్గా ఫేస్ చేసి లేచే వాళ్ళని తీసుకుని మరి అంటే నిజంగా భానుకోటేశ్వరి గారు ప్రతిరోజు కూడా మూడింటికి లేస్తారన్న విషయం తెలిసిన వెంటనే నాకు ఈ వీడియో చేయాలనిపించింది ఎన్ని వీడియోలకు ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా ఉన్న వీడియో రియాలిటీకి దగ్గరగా ఉంటుంది చెప్పడం ఎవరైనా చెప్తారు కానీ చెయ్యడమే అసాధ్యం కదా మరి సాధనతో సమకూరు పనులు అన్నట్టు ఏదైనా సరే మనం సాధన చేయడం వల్ల అవుతుందట సో ప్రాక్టికల్గా ఆవిడ లేస్తారు కాబట్టి దాని గురించి డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చాలా బాగుంది కదా మరి నిజంగా మంచి సమయం కాబట్టి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం అదేవిధంగా మీరు పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ భానుకోటేశ్వరి గారిని సంప్రదించాలి భానుకోటేశ్వరి గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి